ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకునే అవసరం ఎంతైనా ఉంది తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అనేది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాం మనం తాజాగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారు కొనసాగుతున్నారు అయితే తెలంగాణ వాళ్ళలో మాత్రం ఇంకా ఎల్ రమణ గారే కొనసాగుతున్నారు ఇటువంటి నేపథ్యంలో తెలంగాణలో అంటే పరిస్థితి చేయి దాటిపోక ముందే తెలంగాణలో టీడీపీని కూడా బతికించుకోవాల్సిన అవసరం ఉంది అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి అర్థమైందంట ఈ నేపథ్యంలోనే పార్టీ అధ్యక్షుడిని మార్చే ఆలోచన చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది దీనికి సంబంధించి సీరియస్గా కూడా ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే ఇటీవల మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పోటీ చేసినా సరే తెలుగుదేశం పార్టీ అక్కడ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది అంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీని అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని తెలంగాణలో చాలా వరకు ప్రోత్సహించారు కానీ తెలంగాణలో పార్టీ కోసం చాలామంది నాయకులు పనిచేయడానికి ఆసక్తి చూపించట్లేదు అనేది అంటే ఇతర పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటూ తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తున్నారు అంటే తెర వెనక వాళ్ళతో మంత్రాలను నడపడం తెర ముందు మాత్రం పసుపురం కండువా వేసుకు తిరగడం ఇది చేస్తున్నారు అనేది అలాగే నాగార్జునసాగర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా తెచ్చుకునే అవకాశం దాదాపుగా కనబడట్లేదు అంటున్నారు కొంతమంది తెలంగాణకు చెందిన రాజకీయ పరిశీలకులు అంటే పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నా సరే రాష్ట్ర నాయకత్వం సమర్థవంతంగా పనిచేయకపోవడంతో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు ఇప్పుడు పార్టీ కోసం ముందుకు వచ్చి పనిచేయడానికి పెద్దగా ఆసక్తి చూపించట్లేదు అనేది మన ఎమ్మెల్సీ ఎన్నికతోనే తేలిపోయింది అనేది ఈ విషయాన్నే ఇప్పుడు బహిరంగంగా చెప్తున్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు ప్రధానంగా కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేయకపోవడం తెలంగాణలో కార్యకర్తల బలం రోజురోజుకి తగ్గిపోతుండడం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక రకంగా ఉన్న కార్యకర్తల్ని ఉన్న టీడీపీ నేతల్ని వాడుకోవడంలో కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమవడం కారణం ఏంటి అంటే రాష్ట్ర స్థాయి నాయకత్వం సరిగ్గా లేకపోవడం కార్యకర్తల్లో కొన్ని చోట్ల బలంగా ఉన్నా సరే బలమైన కార్యకర్తలు ఉన్నా సరే స్థానిక నాయకత్వం కానివ్వండి రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ కాస్తంత వెనకబడి ఉండడం ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలి అని చెప్పి నిర్ణయం తీసుకుందంట చంద్రబాబు నాయుడు గారు కనుక ఆ దిశగా ముందుకు వెళ్తే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీన పడుతుందా మరింతగా బలోపేతం అవుతుందా వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి